శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణపతి నమః. వృషభ రాశి వారికి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురు పౌర్ణిమ 21వ తారీఖు నుండి రాబోతున్నటువంటి 4వ తారీఖు ఆగస్టు వరకు చంద్రమాన అనుసరించి గోచర రీత్యా ఈ వారం, ఈ యొక్క 2 వారాలు ఎలా ఉండబోతుందనే చూద్దాం. 15 రోజుల కాలం పక్షకాలం అంటారు. పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఎలా ఉండబోతుందని చూద్దాం. ఈ యొక్క 15 రోజుల కాలంలో మనం గమనించినట్లయితే ముఖ్యంగా గురువు యొక్క స్థితి అనేది కుజుడితో కలవటం అనేది జరిగింది. వృషభ రాశి వారికి వయ స్థానంలో ఉంది, అదేవిధంగా రాజ్యస్థానంలో శని వక్రత్వంలో ఉన్నాడు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కేతువు చతుర్థంలో పంచమంలో కేతుగ్రహ సంచారం అనేది ఉంది. పంచమంలో కేతుగ్రహ సంచారం, అదేవిధంగా బుధుడు శుక్రుడు రవి కలిసినటువంటి యోగం అనేది తృతీయంలో ఉన్నదన్నమాట. రవి యొక్క మార్పు అనేది తృతీయంలో జరగటం జరిగింది. శుక్రుడితో కలవటం 31వ తారీఖున శుక్రుడి యొక్క మార్పు అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవి రాహువు వచ్చినప్పటికీ లాభస్థానంలో యోగకారకమైనటువంటి స్థానాల్లో పంచమంలో వచ్చినప్పటికీ కేతువు ఉన్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి వచ్చినప్పటికీ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. వృషభ రాశి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి గురువు యొక్క స్థితి అనేది, జన్మరాశిలో గురువు ఉన్నాడు, జన్మరాశిలోకి వచ్చినప్పటికీ కుజుడు ఉన్నాడు అన్నమాట. కుజుడు గురువు ఎప్పుడైతే జన్మరాశిలో కలిసి ఉంటాడో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాల కన్నా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ లాభస్థానంలో రాహువు వచ్చినప్పటికీ యోగకారకమైనటువంటి స్థానంలో ఉండటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. అదేవిధంగా తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు రవి వచ్చినప్పటికీ యోగకారకులు అన్నమాట. అంటే ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలతో పాటు దూర ప్రాంత ప్రయాణాలు జరగటం అనేది అనుకూలించేటువంటి ఒక ఆస్కారంగా గోచరిస్తున్నది. రాబోతున్నటువంటి 15 రోజులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండే విధంగా ఉంది. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు పెరగటం అనేది ఒక సానుకూలం. సన్మానాలు జరగటం, పేరు ప్రఖ్యాతులు రావటం, మీరు చేస్తున్నటువంటి పనికి, మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసెస్లో కానీ లేకుంటే కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక రకమైనటువంటి గుర్తింపు అని పొందటం, అదేవిధంగా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారు మిమ్మల్ని మెచ్చుకోవటం అనేది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. తండ్రి గారితో సత్సంబంధాలు ఏర్పడటం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు. అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో, హయ్యర్ ఆఫీషియల్స్తో వీరి యొక్క కలయిక జరగటం, ఆ కలయిక ద్వారా మరి అదేవిధంగా రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఏర్పడటం అనేది మీకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది అని చెప్పి మీరు ఆశించగలుగుతారు అన్నమాట. అటువంటి స్థితిలోకి వెళ్ళగలుగుతారు. మరి అదేవిధంగా విదేశాన్ని ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు రవి ఇద్దరు యోగకారకమైనటువంటి గ్రహాలుగా చెప్పచ్చు. 22వ తారీఖు నుండి బుధుడు చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు వక్రత్వంలోకి వెళ్ళబోతున్నాడు. వక్రత్వంలో ఉన్నటువంటి బుధుడు అదేవిధంగా శని కూడా యోగకారకమైనటువంటి స్థానంలో లేకపోయినప్పటికీ కూడా బుధుడు యొక్క యోగకారకమైనటువంటి ఫలితం మీకు పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరి మిగతా విషయాలు చూసుకుంటే సంతాన సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి కొన్ని కష్టాలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ ఎక్కువగా జన్మరాశిలో ఉన్నటువంటి గురువు, ఎప్పుడైతే గురువు జన్మరాశిలో ఉంటే ఆరోగ్యపరంగా కొన్ని అనుకూలత, అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే జన్మరాశిలో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ఆరోగ్యంలో కొన్ని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో కేతువు కూడా కొన్ని కష్టాలు కలిగిస్తాడు. జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు చతుర్థాన్ని చూస్తుంటాడు కాబట్టి అది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడికి 2 దృష్టులు ఉంటాయి, త్రిపాద దృష్టి అంటారు. ముందుగా వచ్చినప్పటికీ చతుర్థాన్ని, దాని తర్వాత 2వ పాదం వచ్చినప్పుడు అష్టమాన్ని చూస్తాడు అన్నమాట. చతుర్థాన్ని చూస్తున్నప్పుడు ఆరు తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగాను సెల్ఫ్ డ్రైవింగ్లోను కష్టాలు ఇస్తాడు. అష్టమంలో కుజుగ్రహ దృష్టి పడినప్పుడు ఏమవుతుందంటే వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలు కూడా కలిగిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య విషయంలో తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు అనేవి కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు కలిగిస్తాడు. శని ఎప్పుడైతే వక్రత్వం బట్టి రాజస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా వృషభ రాశికి కొన్ని కష్టాలు, అంటే ఇష్టం లేనటువంటి ఉద్యోగంలో ఎక్కువగా కొనసాగటం అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. మీరు చేసేటువంటి మార్పు గురించి, మీరు చేసేటువంటి ప్రయత్నాలు, అంటే ట్రాన్స్ఫర్స్గా కానీ లేకపోతే ట్రాన్స్ఫర్స్ గురించి కానీ లేకపోతే ఉద్యోగపరంగా వేరే చోటుకి వెళ్ళాలి అని చెప్పి చేసేటువంటి మార్పుల్లో ఒక కదలిక అనేది రావడం జరుగుతుంది.
ఆ కదలిక రావటానికి కూడా రవి యొక్క స్థితి అనేది చాలా యోగ్యకరంగా ఉన్నప్పుడే జరుగుతుంది అన్నమాట. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం మిగతా విషయాలు బాగా గమనించినప్పుడు గ్రహస్థితి అనేది ఫైనాన్షియల్గా వీరికి కొంచెం ఇంప్రూవ్మెంట్గా ఉండే విధంగా ఉంది. చతుర్థంలో బుధుడు వక్రత్వం పొందినప్పుడు కొన్ని కష్టాల నుంచి వీరు బయటకు రావడం జరుగుతుంది. ఎందుకంటే చతుర్థంలో బుధుడు వక్రత్వం పొందినప్పుడు తృతీయంలో ఉన్నటువంటి ఏమైతే ఫలితాన్ని ఇచ్చాడో కొంచెం ఆ ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫైనాన్షియల్గా 22వ తారీఖు నుంచి కొంచెం రొటేషన్స్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ కొంచెం అనుకూలత అనేది బాగా పెరుగుతుంది వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం గుడ్ టైంగానే చెప్పచ్చు. కంపారేటివ్లీ చాలా రోజులు వీరికి కొన్ని కష్టాలు అనేవి ఎదురయ్యాయి. ముఖ్య కారణం వచ్చినప్పటికీ అంత అనుకూలమైనటువంటి లేనటువంటి గ్రహస్థితి అనేది కొంచెం ప్రతికూలంగా కలిగించింది అన్నమాట. అంటే కొన్ని విషయాల కోసం మనం ఎక్కువగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ విషయాలు తొందరగా సొల్యూషన్ తీసుకోవన్నమాట. దానికి ఎక్కువగా ఎక్కువసార్లు ట్రై చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది కొంచెం ప్రతికూలంగా ఉంటూ ఉంటుంది. ఆ యొక్క విషయం నుంచి కొంచెం బయటకు రాగలుగుతారు. ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క 15 రోజుల్లో కొంచెం అనుకూలత అనేది మీ సైడ్ టర్న్ అవటానికి రవి యొక్క స్థితి అనేది బాగా యోగ్యకారకంగా ఉంది. రవి యొక్క స్థితి బాగున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అనుకూలంగా మారుతాయి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మిగతా గ్రహస్థితి గృహమాన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా 22వ తారీఖు నుంచి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తండ్రి గారితో సత్సంబంధాలు అనేది మీకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. మరి అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో ఒక పాజిటివ్నెస్ అనేది ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి గురు పౌర్ణిమ ఏదైతే 21వ తారీఖు రాబోతుంది కదా, గురువు అనుకూలత లేకపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయో మేము ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. మీరు గురుగ్రహ మంత్రజపం చేసుకోండి. ఎందుకంటే జన్మరాశిలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండదు. ఆరోగ్యపరంగా కొంచెం అనుకూలత పెంపొందించుకోవటం కోసం, మరి అదేవిధంగా వైవాహిక జీవితంలో అనుకూలత పెంపొందించుకోవటం కోసం కూడా గురుగ్రహ మంత్రజపం అనేది వీరికి బాగా పనికొస్తుంది. వివాహం గురించి ఎక్కువగా ప్రయత్నం ఎవరైతే చేస్తుంటారో వారికి కూడా వివాహంలో అనుకూలత కోసం కూడా గురుగ్రహ మంత్రజపం చేసుకోండి. ఆది శంకరాచార్యులు గారు కానీ లేకపోతే వేదవ్యాసుడు కానీ వ్యాస భగవానుడిని పూజించినట్లయితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. లేని పక్షంలో దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినా సరే మనకు గురుగ్రహ అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పంచమల పిల్లల గురించి ఎక్కువగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ముఖ్యంగా కేతు పంచమంలో ఉన్నప్పుడు కొంచెం అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి పంచమ గ్రహంలో ఉన్నటువంటి కేతు గ్రహానికి వచ్చినప్పుడు వినాయకుడి యొక్క పూజ ఇంట్లో మనం చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ పొందడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఇంకా అనుకూలత పొందాలి అంటే సూర్య భగవానుని ఎక్కువగా పూజించాలి. ఆదిత్య హృదయాన్ని కానీ సూర్యుడిని కానీ ఎక్కువగా పూజించి ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఎందుకంటే అన్ని గ్రహాలకి 9 గ్రహాలకి అధిపతి ఎవరు అంటే సూర్య భగవానుడే అవుతాడు. కాబట్టి ఆ యొక్క సూర్య భగవానుని ఎక్కువగా పూజించినట్లయితే సరిపోతుంది అన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఓవరాల్గా ఈ యొక్క 15 రోజుల కాలం అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి అధిగమించి ముందుకు రాగలుగుతారు. వ్యాపార ప్రయత్నాల్లో కూడా అనుకూలంగానే ఉంటుంది. రవి యొక్క అనుకూలత వల్ల వచ్చినప్పటికీ కొత్త ఆపర్చునిటీస్ అనేది పొందడంలో అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది.